మనకి స్వాతంత్రాన్ని తీసుకురావడానికి ప్రాణాలు అర్పించిన వారు ఎంతో మంది ఉన్నారు వారిలో కొంతమంది గురించి మనకి తెలుసు త్వరలో మరో వీరుడు గురించి తెలుసుకోబోతున్నాం అతనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మెగాస్టార్ చిరంజీవి తన నూట యాభై ఒకటవ సినిమా కోసం ఉయ్యాలవాడ జీవితాన్ని తీసుకున్నారు చిరుకి నచ్చిన అతను ఎవరు ఎక్కడివారు ఏమి చేశారు అని తెలుసుకోవాలని ఆశ అందరి మధ్యలో కలిగింది వారి కోసమే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను సేకరించి అందిస్తున్నాం నరసింహారెడ్డి సొంత గ్రామం కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ పద్దెనిమిదవ శతాబ్దంలో చాలా దక్షిణ భారత రాజ్యాల్లో పాలేగర్ వ్యవస్థ ఉండేది ప్రజలకు రక్షణ కల్పించటం పన్నులు వసూలు చేయటం శాంతి భద్రతలను కాపాడటం స్థానిక న్యాయపాలన తదితర అధికారాలు కలిగి ఉండేవారు ప్రాంతాల వారిగా అభివృద్ధి కార్యక్రమాలను అనగా డ్యాముల నిర్మాణం వ్యవసాయంలో సాయం కూడా చేపట్టేవారు పద్దెనిమిది వందల ఎనభై ఏడు సిపాయిల తిరుగుబాటుకు భారతదేశ మధ్యయుగ చరిత్రలో ఎంతో కీలక పాత్ర ఉంది సిపాయిల తిరుగుబాటు ఉత్తర భారతదేశంలో జరిగింది సిపాయిల తిరుగుబాటు కంటే ముందుగా ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసిన పాలేగర్లకు గురించి చరిత్రకారులు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు అందుకే ఉయ్యాలవాడి గురించి పెద్దగా తెలియలేదు